అనసూయని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగిన సోషల్ మీడియాతో అనసూయ ఈ విధంగా కామెంట్స్ చేసింది. బయట ఉండి కూడా ఉద్ధరించొచ్చు అని చెప్పింది. అది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనసూయ టీవీకి గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ లీడ్ గా అనసూయ వరుసగా సినిమాలు చేస్తోంది. త్వరలో రజాకార్ అనే సినిమాతో రాబోతోంది. స్వతంత్రానికి ముందు తర్వాత తెలంగాణ రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మాణంలో రజాకార్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అనసూయ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తోంది. తాజాగా రజాకార్ సినిమా నుంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అనసూయ మెయిన్ లీడ్ కావటంతో సాంగ్ లాంచ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు అనసూయ కూడా వచ్చింది. అయితే ఇది రాజకీయ నేపథ్యం సినిమా కావటం, నిర్మాత రాజకీయ నాయకులు కావటంతో పొలిటికల్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా మీడియా వాళ్ళు చిత్ర యూనిట్ ని అడిగారు. ఈ నేపథ్యంలో అనసూయని కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు. దీనిపై అనసూయ సమాధానమిస్తూ, రాజకీయం నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, అయినా ఏమన్నా చేయాలంటే బయట ఉండి కూడా ఉద్ధరించవచ్చు. రాజకీయాల్లో ఉన్న వాళ్లని వాళ్ల పని వాళ్లని చేయనిద్దా, నేను బయట ఉండే చాలా చేస్తున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పింది. ఇక ఏ పార్టీ వాళ్లైనా ఆహ్వానించారా, ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కదా అని అడగ్గా, నన్ను ఏ పార్టీ వాళ్లు పిలవలేదు, సినిమా నిర్మాతకు నాకు మధ్య అసలు రాజకీయాల ప్రస్తావనే రాలేదు అని చెప్పింది అనసూయ. మొత్తానికి అనసూయకి పాలిటిక్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ అయితే ఇచ్చింది.